ఇంకో టెన్ డేస్లో టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ జరగబోతుంది కాబట్టి ఈ రోజు నుంచి ఎగ్జామ్కి సంబంధించిన కొన్ని మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్స్ని మనం డిస్కస్ చేసుకోబోతున్నాము వాటిలో ఫస్ట్ టాపిక్ ఏంటంటే తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు చీఫ్ జస్టిసెస్ ఆఫ్ తెలంగాణ హైకోర్టు యాక్చువల్లీ ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఈ తెలంగాణ హైకోర్టుకి సంబంధించిన ఆరిజన్స్ గురించి కొన్ని పాయింట్స్ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది వాటిలో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ తెలంగాణ హైకోర్టు నిన్న మొన్న ఎస్టాబ్లిష్ చేసిన కోర్టు కాదు ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే ఎప్పుడో నైన్టీన్ ట్వంటీలో ఎస్టాబ్లిష్ చేశారు హైదరాబాదు స్వదేశీ సంస్థానంగా ఉన్న టైంలో ఏడవ నిజాం అయిన మీర్ ఉస్మాన్ అలిఖాను ఈ కోర్టుని స్టార్ట్ చేయడం జరిగింది పంతొమ్మిది వందల ఇరవైలో అప్పుడు ఈ కోర్టు పేరు ఏంటంటే హైకోర్ట్ ఆఫ్ హైదరాబాద్ నెక్స్ట్ పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్ర రాష్ట్రాన్ని తెలంగాణని కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఈ కోర్టు నేను ఏమైనా మార్చారంటే హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా మార్చడం జరిగింది సో రేపు ఎగ్జాంపుల్ క్వశ్చన్ చాలా డైరెక్ట్గా ఉంటుంది హైకోర్టు ఆఫ్ హైదరాబాద్ని హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా ఏ సంవత్సరం మార్చారని అడుగుతాడు ఆన్సర్ ఏంటంటే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఏ చట్టంగా ఏ చట్టం ఆధారంగా మార్చారు అంటే కనుక స్టేట్ రియాగ్నైజేషన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ దీని తర్వాత రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కూడా సెపరేట్ అయిపోయిన తర్వాత ఈ కోర్టుని ఏం చేశారంటే రెండింటికి కూడా ఉమ్మడి హైకోర్టుగా మార్చడం జరిగింది ఓకే సో హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేరుని మళ్ళీ ఎలా మార్చారంటే ఉమ్మడి హైకోర్టు కాబట్టి హైకోర్టు ఆఫ్ జుడికేచర్ అట్ హైదరాబాద్గా మార్చడం జరిగింది రెండు వేల పద్నాలుగులో సో ఇక్కడ కూడా సేమ్ హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేరుని హైకోర్ట్ ఆఫ్ జుడికేచరేట్ హైదరాబాద్గా ఏ చట్టం ఆధారంగా మార్చారు అంటే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ అంటే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం రెండు వేల పద్నాలుగు ద్వారా మార్చడం జరిగింది నెక్స్ట్ దీని తర్వాత ఫస్ట్ జనవరి టూ థౌజండ్ నైన్టీన్కి ఏమైందంటే ఆంధ్రప్రదేశ్ సెపరేట్ హైకోర్టు కట్టుకొని అక్కడికి షిఫ్ట్ అయిపోవడం జరిగింది సో ఈ హైకోర్టు ఆఫ్ జుడికేచరేట్ హైదరాబాద్ మళ్ళీ ఏమైందంటే తెలంగాణ హైకోర్టుగా మారడం జరిగింది సో టెక్నికల్లీ మన తెలంగాణ హైకోర్టుని ఎస్టాబ్లిష్ చేసిన డేట్ ఏంటంటే ఫస్ట్ జనవరి టూ థౌజండ్ నైన్టీన్ సో ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడో చూడండి క్లియర్గా చూడండి దాన్ని బేస్ చేసుకుని మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది హైకోర్టు ఆఫ్ ఆంధ్ర హైదరాబాద్ అన్న హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్న హైకోర్ట్ ఆఫ్ జ్యుడికేచరేట్ హైదరాబాద్ అన్న తెలంగాణ హైకోర్టు అన్న ఈ నాలుగు కూడా సేమ్ కాకపోతే వివిధ చట్టాల ఆధారంగా డిఫరెంట్ డిఫరెంట్ ఇయర్స్లో డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ తోటి ఈ హైకోర్టుని మనం పిలవడం జరిగింది సో ఫైనల్గా తెలంగాణ హైకోర్టుని ఎస్టాబ్లిష్ చేసింది అంటే ఫస్ట్ జనవరి టూ థౌజండ్ నైన్టీన్ నెక్స్ట్ ఈ హైకోర్టులో టోటల్ జడ్జెస్ ఎంతమంది ఉంటారంటే ట్వంటీ ఫోర్ మెంబర్స్ ఉంటారు కాకపోతే మనం ఈ నేమ్స్ అన్ని గుర్తుపెట్టుకోక్కర్లేదు జస్ట్ చీఫ్ జస్టిసెస్ అంటే ప్రధాన న్యాయమూర్తులు ఇప్పటివరకు ఎంతమంది ఉన్నారో వాళ్ళ నేమ్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది సో ఇలా రెండు వేల పంతొమ్మిదిలో ఈ తెలంగాణ హైకోర్టు ఎస్టాబ్లిష్ అయినప్పటి నుంచి రీసెంట్ టైమ్స్ దాకా మొత్తం ఎంతమంది చీఫ్ జస్టిస్లు మారంటే ఐదుగురు ఐదుగురు ప్రధాన న్యాయమూర్తులు ఉన్నారు వీళ్ళలో ఇబ్బరి ఆల్టర్నేట్ నేమ్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే వాళ్ళకున్న ప్రత్యేకతల వల్ల ఓకే టీబీ రాధాకృష్ణన్ కానీ హిమా కోహ్లీ కానీ లేదంటే ఉజ్జ్వల్ భూయన్ కానీ ఈ మూడు నేమ్స్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ కాకపోతే ఇక్కడ ఓవరాల్గా మనం ఈ ఫైవ్ నేమ్స్ కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే రేపు ఎగ్జాంపుల్ వీటిలోంచి ఒక ర్యాండమ్ ఫోర్ నేమ్స్ ఇచ్చి వీళ్ళలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసిన వాడిని గుర్తించండి లేదా పని చేయని వాడిని గుర్తించండి అని చెప్పి అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఫైవ్ నేమ్స్ కూడా మనం ఒక ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ వీళ్ళందరిలోకి ఫస్ట్ పర్సన్ ఎవరంటే టీబీ రాధాకృష్ణన్ తొట్టతిల్ భాస్కరన్ నాయర్ రాధాకృష్ణన్ సో ఆవియస్లీ ఈయన కేరళ రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఈయన ఫస్ట్ జనవరి టూ థౌజండ్ నైన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ నుంచి సెకండ్ ఏప్రిల్ టూ థౌజండ్ నైన్టీన్ దాకా తెలంగాణ హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తారు సో ఇప్పుడు ఈయన గొప్పతనం ఏంటంటే మనం ఏం చెప్తాము తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి ఓకే సో తెలంగాణ హైకోర్టు ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఫస్ట్ పర్సన్ ఎవరంటే టీవీ రాధాకృష్ణన్ కాబట్టి ఈయన మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయడం జరిగింది సో అందుకని ఈ నేమ్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఎప్పుడు దాకా పనిచేశారని చెప్పుకున్నాం ఈయన సెకండ్ ఏప్రిల్ టూ థౌజండ్ నైన్టీన్ దాకా ఆ తర్వాత ఈయన కలకత్తా హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా అపాయింట్ అయ్యి అక్కడికి షిఫ్ట్ అవ్వడం జరిగింది రీసెంట్గా రిటైర్ కూడా అయిపోయారు ఎప్పుడంటే టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఓకే సో ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఎవరంటే టీవీ రాధాకృష్ణన్ ఈయన తర్వాత వచ్చిన పర్సన్ ఎవరంటే రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ఈ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ని ఎప్పుడు అపాయింట్ చేశారంటే ట్వంటీ సెకండ్ జూన్ టూ థౌజండ్ నైన్టీన్ అపాయింట్ చేయడం జరిగింది ఈయన ఎప్పుడు ఎప్పుడు పదవి నుంచి విరమించుకున్నారంటే సిక్స్త్ జనవరి ట్వంటీ ట్వంటీ వన్ ఆ తర్వాత ఈయన ఉత్తరాఖండ్కి చీఫ్ జస్టిస్గా అపాయింట్ అయ్యి వెళ్ళిపోవడం జరిగింది ఓకే సో సెకండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ హైకోర్టు అంటే ఎవరంటే రాఘ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ఈయన తర్వాత వచ్చిన పర్సన్ పేరు ఏంటంటే హిమా కోహ్లీ ఈ నేమ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఈవిడ థర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ హైకోర్టు అనమాట ఈవిడ గొప్పతనం ఏంటంటే ఆబ్వియస్లీ తెలంగాణ రాష్ట్రం యొక్క ప్ర హైకోర్టుకి మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి లేదా మహిళా న్యాయమూర్తి ఓకే సో తెలంగాణ హైకోర్టుకి మొట్టమొదటి మహిళా న్యాయమూర్తి లేదంటే ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్ పేరేంటంటే హిమా కోహ్లీ అందుకని ఈ నేమ్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఈవిడెప్పుడు నుంచి ఎప్పటివరకు ఈ పదవిలో ఉన్నారంటే సెకండ్ జనవరి ట్వంటీ ట్వంటీ వన్ నుంచి థర్టీ ఎయిత్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ వన్ వరకు ఈవిడ ఈ పదవిలో ఉన్నారు ప్రజెంట్ ఈవిడ సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేస్తున్నారు సో ఈ హిమా కోహ్లీ తర్వాత వచ్చిన పర్సన్ ఎవరంటే సతీష్ చంద్ర శర్మ ఈ చ చంద్ర శర్మ ఎప్పుడంటే ట్వంటీ ట్వంటీ వన్ అక్టోబర్లో వచ్చారు ట్వంటీ ట్వంటీ టూ జూన్ వరకు ఈయన ఈ పదవిలో ఉన్నారు సో ఈయన తర్వాత ట్వంటీ ట్వంటీ టూలో అపాయింట్ అయిన రీసెంట్గా అపాయింట్ అయిన చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ హైకోర్టు ఎవరంటే ఉజ్వల్ భుయాన్ ఈయన ఎప్పుడు అపాయింట్ అయ్యారంటే డేట్ కూడా ఇంపార్టెంట్ ట్వంటీ ఎయిత్ జూన్ ట్వంటీ ట్వంటీ సో టోటల్గా అయితే ఈ ఫైవ్ నేమ్స్ మనకి గుర్తుండాలి వీటిలో మోస్ట్ ఇంపార్టెంట్ నేమ్స్ ఏమని చెప్పుకున్నాం ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ హైకోర్టు టీబి రాధాకృష్ణన్ ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ హైకోర్టు హిమా కోహ్లీ కరెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ హైకోర్టు ఉజ్జల్ భుయాన్ ఈ త్రీ నేమ్స్ మాత్రం మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి ఓకే ఆల్ ద బెస్ట్